లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు అని చెప్పే దిశగా ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు సార్. టిఎస్పిఏల పిఏలు కూడా సార్ గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేస్తూ కౌన్సిల్ చేస్తూ వస్తూ ఉంటారు. అండ్ సిన్స్ 2007 ఇంపాక్ట్ లో ట్రైనర్ గా కూడా ఉన్నారు సార్. సో ఐ వార్మ్లీ వెల్కమ్ యూ సార్. ద డైస్ ఇస్ యువర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి నమస్తే అండి. ఇన్వైట్ చేసినందుకు, అదే విధంగా ఇక్కడ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా, ఇక్కడ పార్టిసిపెంట్ ప్రతి ఒక్కరు కూడా నమస్తే అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్తే. నా పేరు ఇంతకుముందు మేడం గారు నా గురించి కొద్ది ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వాయిస్ ఓకేనా అండి? వాయిస్ ఓకే కదండి? సూపర్. ఓకే ఓకే ఓకే. నా పేరు శ్రీనివాస్ అండి. నేను సైకాలజీ పీజీలో సైకాలజీ చేశాను. అదేవిధంగా ఎంతో మందికి ఇప్పుడు కోవిడ్ సమయంలో ప్రతిరోజు ఒక 5 మెంబర్స్తో మాట్లాడుతూ ఉన్నామండి. టార్గెట్ పెట్టుకొని, గోల్ పెట్టుకొని, టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఒక 5 మెంబర్స్తో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. ఎంతో మంది భయపడుతూ ఉన్నారు, కోవిడ్ అంటే వస్తుందేమో వస్తుందేమో వస్తుందేమో. కొంతమంది ఏమో వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటో అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. కొంతమంది ఈ కోవిడ్ వచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్త వచ్చిందండి, బ్లాక్ ఫంగస్ అని, అది వస్తుందేమో అని చెప్పేసి ఇంకా భయపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి సిబిటి అనేటువంటి ఒక కౌన్సిలింగ్ ఉంటుందండి. సైకాలజీలో సిబిటి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. మీకు కూడా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీలో ఎవరైనా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్ ఇవ్వచ్చు, నేను చివరిలో నా నెంబర్ కూడా ఇస్తాను. ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ అండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈపీఎస్ క్లాస్లకి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ క్లాస్లకి మీరు అటెండ్ అయ్యారు అని అంటే, అటెండ్ అవుతున్నారు అని అంటే, అటెండ్ అవుతున్నారు అని అంటే 50% మీరు పబ్లిక్ స్పీకింగ్ ని మీరు అచీవ్ చేసినట్టే నేర్చుకున్నట్టు. ఇంకొక 50% ఏంటంటే అసైన్మెంట్స్ ఉంటాయండి. అసైన్మెంట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అసైన్మెంట్స్ అనేటివి మీరు ఎంత బాగా చేస్తారో అసైన్మెంట్స్, అంత బాగా మీరు పబ్లిక్ స్పీకింగ్ ని నేర్చుకోగలరు. కేవలం మేము వింటాము, వెళ్తాము, చాలా బాగున్నాయి, చాలా మంచి మంచి వాళ్ళు వచ్చి చెప్తున్నారు, చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు, మంచి మంచి ట్రైనర్స్ వస్తున్నారు, ఇవి వద్దండి. ఇక్కడ అలాంటి అప్రిషియేషన్ అనేది ఇక్కడ వద్దు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎంత బాగా హోంవర్క్ చేస్తారో, అసైన్మెంట్స్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తారో, మీకు మీరు పబ్లిక్ స్పీకింగ్లో అంత బాగా రాణించగలరు, అంత బాగా నేర్చుకోగలరు. ఇది నా యొక్క పర్సనల్ అడ్వైజ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆక్రోనిక్ మెమోరీ. మనకి పబ్లిక్ స్పీకింగ్ లో మీకు ఆల్రెడీ ఎవరో ఒకరు చెప్పి ఉంటారు స్పీకర్, అదేంటంటే 4P టెక్నిక్ అని ఉంటుందండి. ఎవరైనా సరే స్పీచ్ ఇవ్వాలి అంటే అద్భుతంగా స్పీచ్ ఇవ్వాలి, మీరైనా నేనైనా ఎవరమైనా సరే అద్భుతంగా స్పీచ్ ఇవ్వాలి అంటే 4P టెక్నిక్ అనేది ఉంటుంది. ఈ 4P టెక్నిక్ అనేది మనం ఎంత బాగా యూజ్ చేస్తే అంత బాగా మనము స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత మాట్లాడగలము. నేను 2007 ఆన్వర్డ్స్ అండి, 2007 ఆన్వర్డ్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్తో అసోసియేట్ అయి ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా అనుభవాన్ని కూడా కొంత ఈ యొక్క సెషన్లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీకు అదేమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం, ఉపయోగపడుతుందని అనుకుంటా. ప్లీజ్ అండి, ఎవరైనా సరే వీడియోస్ ఆఫ్ చేసుకుంటే ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నోట్బుక్స్ ఏమైనా ఉంటే నోట్బుక్స్ పెట్టుకోండి, బ్లూ పెన్నా బ్లాక్ పెన్నా ఏదో ఒక పెన్ను పెట్టుకోండి, రాసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. నేను ఎక్కడైతే రాసుకోమంటానో అక్కడ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి 4P అని చెప్పానండి, 4 P's ఉంటాయి, 4 P's ఉంటాయి, 4P టెక్నిక్ అంటాం.
ఫోర్ పీస్ అంటే నెంబర్ వన్ పి వచ్చేసి ప్లాన్, ప్లానింగ్. మనం ఏదైనా ఒక స్పీచ్ ఇవ్వాలంటే ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు ఇస్తున్నాము, సమయం ఏంటి, డేట్ ఏంటి, ఆడియన్స్ ఎవరు, సమయం ఏంటి, డేట్ ఏంటి, ఆడియన్స్ ఎవరు, నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఈ నాలుగు విషయాలు ప్లానింగ్ లో వస్తాయి. టాపిక్ ఏంటి, ఏ టాపిక్ మాట్లాడుతున్నాం ఈరోజు చూడండి. ప్లానింగ్ ఏంటి, ఇప్పుడు ప్లానింగ్ ని ఈరోజు మీకు చెప్తున్నటువంటి ఈ టాపిక్ ని తీసుకొని ప్లానింగ్ చేస్తానండి నేను. సమయం ఏంటి, 6:30 PM కదండి సమయం. డేట్ ఏంటి, 18 May 2021 కదండి. టాపిక్ ఏంటి, ఆక్రోనిమ్స్. ఆడియన్స్ ఎవరు, ఈపీఎస్ అంటే మనకు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడియన్స్ ఇక్కడ. అర్థమైందండి, ఇది నా ప్లానింగ్. ఓకే, ఈ టైంలో ఇది చెప్పాలి. ప్లానింగ్ తర్వాత ప్రిపరేషన్ వస్తుందండి. ప్రిపరేషన్ అంటే ఆక్రోనిమ్. ఆక్రోనిమ్ అనేటువంటి టాపిక్ చెప్తున్నాను కదా, ఈ ఆక్రోనిమ్ అనేటువంటి ఈ టాపిక్ కి ఎక్కడెక్కడి నుంచి నేను ఈ యొక్క కంటెంట్ ని నేను సేకరించాలి, బుక్ లో నుండి సేకరించాలా, లేదా ఏమైనా వీడియోస్ ఉన్నాయా, లేదా న్యూస్ పేపర్స్ ఉన్నాయా, లేదా ఇంకెక్కడి నుంచి అయినా నేను ఇంటర్నెట్ నుంచి అయినా సేకరించవచ్చా, ఎక్కడి నుంచి సేకరించవచ్చు, ఇది ప్రిపరేషన్ అండి. ఇదంతా నేను రాసుకుంటాను, సేకరించి రాసుకుంటాను ఆక్రోనిమ్ గురించి. నెక్స్ట్ పి వచ్చేసి, థర్డ్ పి వచ్చేసి ప్రాక్టీస్. థర్డ్ పి వచ్చేసి ప్రాక్టీస్. బాలు సార్ చెప్పిన వెంటనే అండి, నిన్న చెప్పారు సార్ బాలు సారు, నేనేం చేశాను, ప్లానింగ్ చేశాను, ప్రిపరేషన్ చేసుకున్నాను, తర్వాత ప్రాక్టీస్ కూడా చేశానండి. మా ఇంట్లో నా మేడ ముందర నేను ప్రాక్టీస్ చేశాను. ఆమెకు చెప్పాను ముందు క్లాస్, మీకంటే ముందు ఫస్ట్ ఆడియన్ ఎవరో తెలుసా అండి, ఆడియన్స్ ఎవరో తెలుసా నాకు, నా భార్య, నా వైఫ్ విన్నదండి క్లాస్, అమ్మో చాలా బాగుంది చెప్పండి అంది. అంటే నేను ఏం చేశాను, ప్రాక్టీస్ చేశాను. తర్వాత అద్దంలో అండి, అద్దంలో ఐనక్ మిర్రర్ లో ప్రాక్టీస్ చేశా. ఓహో నేను బాగా చెప్పగలను అనిపించింది, నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చాయి. అంటే చూడండి, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ఈ మూడు అద్భుతంగా జరిగితే, ఈ మూడు అద్భుతంగా జరిగితే లాస్ట్ పి ఈజ్ ఈక్వల్ టు ప్రజెంటేషన్. ఇప్పుడు జరుగుతున్నది అదే, నేను మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. ఇది మనకు పబ్లిక్ స్పీకింగ్ లో ఈ ఫోర్ పీస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆల్రెడీ ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. ఇక్కడ ప్రజెంటేషన్ లో మనకు, ప్రజెంటేషన్ లో చాలా మంది ఏం చేస్తారు తెలుసండి, స్టేజ్ పైకి నేను మాట్లాడతాను, నేను అద్భుతంగా మాట్లాడతానని స్టేజ్ పైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మైక్ చేతిలో పట్టుకుంటారు, ఆడియన్స్ ని చూస్తూ ఉంటారు. ఒకసారి నా వీడియో చూడండి, ఆడియన్స్ ని చూస్తూ ఉంటారండి. ఆడియన్స్ ని చూస్తూ చూస్తూ ఏదైతే మాట్లాడాలనుకుంటారో అదంతా కూడా ఎవాపరేట్ అయిపోతుందండి, మర్చిపోతాం. నేను ఏదో మాట్లాడాలనుకున్నాను, ఏదో చెప్పాలనుకున్నాను, గుర్తు రాదండి. గుర్తుకు రాకుండా మీరు చూడండి, చాలా మంది అండి, చాలా మంది ఏదో చెప్పాలని వెళ్తారు, ఇంకేదో చెప్పి కిందికి దిగుతారు. ఏదో చెప్పాలని వెళ్తారు, ఇంకేదో చెప్పి కిందికి దిగుతారు. దిగిన తర్వాత ఫ్రెండ్స్తో అంటారు, అరే నేను ఏదో చెప్పాలనుకున్నా భయ్, ఏదేదో చెప్పేసి వచ్చిన. చాలా సందర్భాలలో జరుగుతుందండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే, మనం ఏదైతే విషయాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో, ఆ విషయాన్ని చెప్పకుండా వేరే విషయాన్ని మనం చెప్తూ ఉంటే, వేరే విషయాన్ని చెప్తే అప్పుడు మన ప్రజెంటేషన్ అనేది అద్భుతంగా ఉండదు. చాలా మందికి ప్రాబ్లం ఏముంటుందంటే, ఆడియన్స్ ని చూసిన వెంటనే ఒక రకమైనటువంటి భయం అనేది వచ్చేస్తుంది. ఆ భయం ఎందుకు వస్తుంది, మీకు ఫియర్ మేనేజ్మెంట్ క్లాస్ జరిగే ఉంటుంది, ఇంకా నేను దాని గురించి టచ్ చేయను. భయం ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలు ఏంటి, మరి ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అనేది మీరు ఆల్రెడీ క్లాస్ వినే ఉంటారు. ఫియర్ వచ్చేస్తుంది, ఆడియన్స్ ని అందరు ఏమనుకుంటారో, అరే ఏమనుకుంటారో. ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఏ విషయాన్ని అయితే మనం చెప్పాలనుకుంటున్నామో, ఆ విషయాన్ని చెప్పకుండా వేరే విషయాలు చెబుతూ చెబుతూ చెబుతూ
అక్కడ ఉన్నటువంటి టాపిక్ వేరు, మనం చెప్తున్నది వేరు. అక్కడ మనము ఫెయిల్ అయిపోతాము, అప్పుడు షివరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, స్వెట్టింగ్ అనేది వస్తుంది, చేతులు వణుకుతూ ఉంటాయి, కాళ్ళు వణుకుతూ ఉంటాయి, వాయిస్ కూడా అండి స్టామరింగ్ వచ్చేస్తుంది. స్టామరింగ్ ఉండదు యాక్చువల్లీ చాలా మందికి అండి, 99.999% పీపుల్కి స్టామరింగ్ ఉండదు, కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా స్టామరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు? అసలు విషయం మనం మర్చిపోయాం కాబట్టి. ఏదైతే చెప్పాలనుకున్నామో, ఏ కంటెంట్ అయితే మనం చెప్పాలనుకున్నామో అది మనము మర్చిపోయాం కాబట్టి. మరి ఆ విషయాన్ని మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో, మనం ప్రిపేర్ అయినటువంటి విషయాన్ని మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని మన స్పీచ్ని అద్భుతంగా మనము స్పీచ్ ఇవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి అనేది ఈరోజు మన యొక్క ప్రధానమైనటువంటి టాపిక్. అదే యాక్రోనిమ్. ఈ యాక్రోనిమ్ అనేది ప్రతిసారి ఉపయోగపడదండి, ప్రతిసారి ఉపయోగపడదు. నేనే చెప్పేస్తున్నా, యాక్రోనిమ్ టాపిక్ చెప్తున్నటువంటి నేనే చెప్పేస్తున్నానండి, ప్రతిసారి ఉపయోగపడదండి, ఎవ్రీ టైం ఉపయోగపడదు. కానీ చాలా సందర్భాలలో 95% ఈ యాక్రోనిమ్స్ అనేవి ఉపయోగపడతాయి. అసలు యాక్రోనిమ్ అంటే ఏంటి? యాక్రోనిమ్ అంటే ఇప్పుడు ఇక్కడ మన ఎవరు, మనోహర్ సార్ ఉన్నారు, మనోహర్ పులి సార్ ఉన్నారు. మనోహర్ సార్కి నేను కాల్ చేశాను, సార్ నేను మీ ఊరికి వచ్చాను సార్, మీ ఇల్లు ఎక్కడా అన్నాను. అప్పుడు మనోహర్ సార్ ఏమన్నారు, మీరు ఎక్కడ ఉన్నారండి అన్నారు. సార్ నేను ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాను అన్నాను. అప్పుడు మనోహర్ సార్ ఏం చేశారు, సరే సార్ మీరు ఏం చేయండి, ఆర్టీసీ బస్టాండ్ నుంచి మెయిన్ గేట్ ఉంటుంది కదా, మెయిన్ గేట్ నుంచి బయటికి రండి. వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒక రోడ్ కనిపిస్తుంది మీకు, ఆ రోడ్తో పాటు అలాగే అలాగే వచ్చేస్తూ ఉండండి. వచ్చిన తర్వాత మీకు ఒక పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది, ఎక్స్ అనుకుందాం, ఎక్స్ వై జెడ్. ఎవరండి మాట్లాడుతున్నారు? ఎక్స్ వై జెడ్ అనేటువంటి షాపింగ్ మాల్ కనిపిస్తుంది. ఆ షాపింగ్ మాల్ దాటేసి అలాగే కొద్ది ముందరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక 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 చిన్న స్ట్రీట్ కనిపిస్తుంది. ఆ స్ట్రీట్ నుంచి కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత ఒక రెడ్ బిల్డింగ్ ఉంటుంది, బ్లాక్ గేట్ ఉంటుంది, అదే మా ఇల్లు అండి అన్నారు. అంటే ఇక్కడ రెడ్ బిల్డింగ్, బ్లాక్ గేట్, రైట్ సైడ్ షాపింగ్ మాల్, ఇదంతా ఏంటంటే మనము తెలుగులో ఏమంటాం వీటిని అంటే, స్వచ్ఛంగా స్వచ్ఛమైనటువంటి తెలుగులో ఏమంటామంటే గుడ్డి గుర్తులు లేదా కొండ గుర్తులు అంటాం. గుడ్డి గుర్తులు లేదా కొండ గుర్తులు అంటాం. దీనిని చాలా పాష్గా ఇంగ్లీష్లో ఏమంటారంటే యాక్రోనిమ్స్ అంటారు. సింపుల్ అంతే. ఇప్పుడు నాకు సార్ వాళ్ళ ఇల్లు, మనోహర్ సార్ వాళ్ళ ఇల్లుకు వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి దారి చాలా సులభం అయిపోయింది. అలాగే మనము స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత స్పీచ్ ఇచ్చేటువంటి సమయంలో మనము ఏదైతే కంటెంట్ను ప్రిపేర్ అయ్యామో, ఏదైతే మ్యాటర్ కంటెంట్ ఉందో అది మరిచిపోకుండా ప్రజెంట్ చేయాలి అంటే ఆ మరిచిపోకుండా ఉండడం కోసము యాక్రోనిమ్స్ అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి. మరి యాక్రోనిమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ రమణ సార్ ఉన్నారు కదా, రమణ సార్ మీరు అడ్మిట్ చేసుకోగలరా సార్? ఆప్షన్ ఉందా, అడ్మిట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉందా సార్? అడ్మిట్ చేసుకోండి సార్, మాట్లాడండి నాతో. రమణ సార్ అలాగా సార్, మీరు అందులో హ్యాండ్రైట్ చేయండి. మీరు చాటింగ్ లో వెళ్ళండి, చాట్ ఉంటుంది అక్కడ, రేజ్ యువర్ హ్యాండ్ అని ఉంటుంది, రేజ్ హ్యాండ్ అని ఉంటుంది, హ్యాండ్ రేజ్ చేయండి. సార్ మీది తెలంగాణనా సార్? రమణ సార్ తెలంగాణనా? తెలంగాణ అయితే ఇట్లా అనండి, లేదంటే ఇట్లా అనండి. తెలంగాణ, హ్యాండ్ రేజ్ చేయండి సార్. ఓకే, మీకు హ్యాండ్ రేజ్ చేయడం రావట్లేదా సార్? ఇంకెవరు ఉన్నారండి తెలంగాణ? ఇంకెవరు చూస్తున్నానండి, అందరినీ చూస్తున్నాను, ఎవరెవరు వింటున్నారు. ఇక్కడైతే కొంతమంది క్లాసే కనిపిస్తలేదు. ఓకే,
సార్ నేను తెలంగాణనే సార్ మీరు తెలంగాణనే సార్ ఓకే తెలంగాణ మేడం ఓకే మేడం తెలంగాణ ముందు బిడ తెలంగాణ ప్యూర్ తెలంగాణ సార్ ఓకే 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 సార్ సరే సార్ అయితే నేను మేడం తో ఇంటరాక్ట్ అవుతున్నానండి మీ అందరితో ఇంటరాక్ట్ అవడం ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి మేడం తో ఇంటరాక్ట్ అవుతుంటాను మేడం ని ఏదైతే ప్రశ్నలు అడుగుతుంటానో మీ అందర్ని అడుగుతున్నట్టండి మీ అందర్ని అడుగుతున్నట్టండి ఓకేనా మీరందరూ కూడా ఆన్సర్ ని తయారు చేసుకుంటూ ఉండండి ఓకే డన్ మేడం గారు మన మన రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉండేవి అంటే చాలా రోజులైంది రిమైండ్ చేసుకోవడం కొద్దిగా కష్టమే కానీ ప్రయత్నం చేయండి 23 అనుకుంటున్నాను సార్ అది మొత్తం చెప్పారు మీరు 23 అనుకుంటున్నాను సపోర్ట్ కొట్టండి అది ఆంధ్రప్రదేశ్ మొత్తం అండి ఓన్లీ తెలంగాణ ఐ వాంట్ ఓన్లీ తెలంగాణ ఓకే 10 అండి సుహాని 10 సార్ ఇప్పుడు అంటే డివైడ్ అయ్యాక అడిగారా సార్ మీరు ఓన్లీ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఓన్లీ తెలంగాణలో అయితే ఇప్పుడు 11 అవుతాయి సార్ ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం అన్నది కూడా కొంచెం అయింది కదా మేడం ఒక్క నిమిషం ఓకే ఓకే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఓన్లీ 10 జిల్లాలే ఉన్నాయి నో ప్రాబ్లం చాలా రోజులు అయింది కాబట్టి అది మనకు రిమైండ్ లేదు కాబట్టి మనం మర్చిపోతాం ఓకే సార్ అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో 10 జిల్లాలండి ఓకే 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 చాట్ బాక్స్ ఆపండి 10 జిల్లాలు ఈ 10 జిల్లాల నేమ్స్ ఎవరైనా చెప్పగలరా అండి హ్యాండ్ రైజ్ చేయండి వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు 10 జిల్లాల పేర్లు ఎవరైనా చెప్పగలరా హ్యాండ్ రైజ్ చేయండి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి మేడం ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో ఇంటరాక్షన్ ఉండాలండి ఓన్లీ నేను చెప్పడం కాకుండా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారండి ఇక్కడ చేస్తారు కదా సుధాకర్ సార్ సుధాకర్ సార్ నాగమల్ల హైదరాబాద్ సార్ రంగారెడ్డి మహబూబ్ నగర్ మేదక్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ సార్ నాది లాస్ట్ జిల్లా ఇంకోటి చెప్పాలి పదే చెప్పారు గ్రేట్ 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 అయితే ఈ జిల్లాల నేమ్స్ చాలా మందికి గుర్తు లేకపోవచ్చు ఈ జిల్లాల నేమ్స్ మీరు గుర్తు పెట్టుకోవాలంటే ఒక యాక్రోనిమ్ ఉందండి యాక్రోనిమ్ ద్వారా మనం గుర్తు పెట్టుకోవచ్చు మీరేం చేయండి ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే పెన్ను పేపర్ తీసుకొని రాయండి తెలుగులో రాయండి పెన్ను పేపర్ తీసుకొని తెలుగులో రాయండి మీరు తెలుగులో రాయండి తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో రాయండి ఆమె రాయండి ఆమె ఓకే కనీనా ఆమె కనీనా కవరం రెండో కా ఉండాలండి కవరం ఓకే కనీనాలో ఒకటో కా ఉండాలి కవరంలో రెండో కా ఉండాలి ఆమె కనీనా కవరం హైమ ఆమె కనీనా కవరం హైమ ఇప్పుడు మీరు ఆమె కనీనా కవరం హైమ ఎస్ సార్ సుధాకర్ సార్ గాట్ ఇట్ ఆమె కనీనా కవరం హైమ ఆ అంటే ఆదిలాబాద్ మే అంటే మెదక్ కనీనా అంటే కా అంటే కరీంనగర్ నీ అంటే నిజామాబాద్ నా అంటే నల్గొండ కవరం కా అంటే ఖమ్మం వా అంటే వరంగల్ రమ్ అంటే రంగారెడ్డి హైమ హై అంటే హైదరాబాద్ మా అంటే మహబూబ్ నగర్ దీన్ని అంటాం యాక్రోనిమ్ ఇప్పుడు చూడండి మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత జిల్లాల పేర్లు చెప్పాలి అంటే చాలా సులువు అండి మీరు ఆమె కనీన కవరం హైమాని అని మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఎంత ఈజీ కదండి చాలా చాలా ఈజీ అండి ఇలాగే మీ స్పీచ్ను కూడా మీరు ఏదైతే కంటెంట్ని తయారు చేసుకున్నారో ఆ యొక్క కంటెంట్ కూడా మీరు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే ఏదైనా సరే నేను ఈ విషయాన్ని మర్చిపోతాను అనుకున్నప్పుడు అన్ని విషయాలు కాదండి అన్ని విషయాలు యాక్రోనిమ్ తయారు చేయకూడదు ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో నేను చూశానండి చాలా జోక్ ఉంటుంది అతను ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు మొత్తం చీటీలు పెట్టుకొని వస్తాడండి స్లిప్పులు ఇక్కడ ఈ ప్యాకెట్లో పెద్ద స్లిప్ ఉంటుంది ఏంట బాబు ఈ స్లిప్ అని అడుగుతాడు ఇన్సులేటర్ సార్ ఏ చిట్టి ఎక్కడ ఉందో ఈ స్లిప్ సార్ అంటాడు మళ్ళీ ఏ చీటీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ స్లిప్ అంట అలా అయిపోతుందండి మనకి కాబట్టి యాక్రోనిమ్స్ ఎక్కువగా ఉండకూడదు
వేటిని మనం యాక్రోనిమ్ గా తయారు చేసుకోవాలంటే ఈ విషయాలు నేను మర్చిపోతాను, గుర్తు ఉండదు, ఆడియన్స్ ని చూస్తూ ఆడియన్స్ ని చూసిన వెంటనే నేను మర్చిపోతాను అని మీరు ఏదైతే అనుకుంటారో వాటిని మాత్రమే ఆక్రోనిమ్ గా తయారు చేసుకోవాలి, అన్నిటినీ కాదు ఫ్రెండ్స్. మీరు అన్నిటినీ ఆక్రోనిమ్ తయారు చేసుకుంటూ వెళ్తే చాలా కష్టమవుతుంది. మళ్ళీ అన్నిటిని ఆక్రోనిమ్ కాదు, ఏదైతే మేము మర్చిపోతాము అని అనుకుంటారో వాటిని మాత్రం ఆక్రోనిమ్ గా తయారు చేసుకుని గుర్తు పెట్టుకోండి. మీ ప్రజెంటేషన్ ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది. మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో, ఏదైతే విషయాన్ని మీరు వాళ్లకు ఇంజెక్ట్ చేయాలనుకుంటారో అది అద్భుతంగా ఉంటుంది. ఓకే, న్యూ డిస్ట్రిక్ట్ సార్, న్యూ డిస్ట్రిక్ట్ మొత్తం ఇప్పుడు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు అయ్యాయండి. మళ్ళీ మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయండి. 33 జిల్లాలను కూడా యాక్రోనిమ్ తో గుర్తు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు చెప్పనండి, తర్వాత చెప్తా. సస్పెన్స్ అండి. ఓకే, తర్వాత చెప్తా, ఎందుకంటే సమయం సరిపోదండి. ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంది, సమయం సరిపోదు నాకు. ఓకే, ఇది యాక్రోనిమ్ అంటే. ఇప్పుడు మీకు అర్థమైందండి యాక్రోనిమ్ అంటే ఏంటి, దాని యొక్క లాభం ఏంటి. ఇలా యాక్రోనిమ్స్ తయారు చేసుకోవడం వలన లాభాలు ఏంటంటే 4 లాభాలు ఉన్నాయండి. ఒకటవది ఈజీ టు మెమొరైజ్, ఈజీగా మనము మెమొరైజ్ చేయొచ్చు, గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈజీ టు ఇన్వాల్వ్, రెండవదండి చాలా ఈజీగా ఇన్వాల్వ్ కావచ్చు. మీరు చూడండి నా క్లాస్ ఎంత ఈజీగా జరుగుతుంది కదండి, ఈజీగా ఇన్వాల్వ్ కావచ్చు రెండవదండి. ఒకటవదేమో ఈజీగా మనము మెమొరైజ్ చేసుకోవచ్చు, రెండవది ఈజీగా మనము ఇన్వాల్వ్ కావచ్చు, మూడవది ఏంటంటే ఈజీగా ఆడియన్స్తో మనము కనెక్ట్ కావచ్చు. ఈజీగా ఆడియన్స్తో మనము కనెక్ట్ కావచ్చు. ఇప్పుడు మీరు నాకు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యారండి కదా, ఎంత ఈజీగా కనెక్ట్ అయ్యారు. యాక్రోనిమ్ అంటే ఈజీగా అర్థమైపోయింది మీకు, ఓహో ఇదే అనేది అర్థమైపోయింది. కొంతమంది యాక్రోనిమ్ గురించి చెప్తా ఉంటారు, యాక్రోనిమ్ క్లాస్ అయిపోయినా సరే యాక్రోనిమ్ ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉంటాము. అలా కాదు, ఈజీగా కనెక్ట్ అవ్వడం, ఆడియన్స్తో ఈజీగా కనెక్ట్ అవ్వాలి. ఈజీగా కనెక్ట్ అవ్వడానికి అంటే జిల్లాల పేర్లు ఈజీగా కనెక్ట్ అయ్యిందండి మీకు. ఆమె కన్నీన ఖవర మహిమ ఈజీగా కనెక్ట్ అయిపోయింది. అంటే ఆడియన్స్ ని మనము అట్రాక్ట్ చేయొచ్చు, వాళ్ళ ఏకాగ్రతను మనము గ్రాస్ చేయొచ్చు, అందరూ మన వైపే చూసే విధంగా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, నాలుగవది ఈజీ టు ప్రజెంట్. ప్రజెంటేషన్ కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఇంకా మనకు ఎలాంటి ఫియర్ ఉండదు, భయం ఉండదు, ఇది మర్చిపోతానేమో, ఇది చెప్పలేనేమో అనేటువంటి భయమే ఉండదండి. మనకి చాలా ఈజీగా మనము ప్రజెంట్ చేయొచ్చు. ఈ 4 లాభాలు ఉన్నాయి యాక్రోనిమ్ ద్వారా. ఇంకొకటి అండి, మనం ఫియర్ గురించి చెప్తూ ఉంటాం, ఎఫ్ఈఏఆర్ ఫియర్, దీని కూడా ఒక యాక్రోనిమ్ అండి కదా. ఫియర్ అనేది కూడా యాక్రోనిమే కదండి. ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్, ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్. ఈజీ జ్ఞాపకం ఉంటుంది కదండి. మనం స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు, ఈజీగా మెమొరైజ్ చేయొచ్చు, ఈజీగా ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయొచ్చు, ఈజీగా మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ విషయానికి ఈజీగా కనెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ కదండి. ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్ అంటాం. నెక్స్ట్ ఆస్క్ అంటామండి, ఏఎస్కే ఆస్క్. ఏ అంటే ఎస్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అని కూడా అనొచ్చు. ఎస్ అండి, రైట్ రైట్. ఏఎస్కే ఆస్క్ అండి. ఏ అంటే యాటిట్యూడ్స్, ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. దీన్ని నేను ఒక 1 అవర్ సెషన్ చేస్తానండి. ఏఎస్కేని 1 అవర్ సెషన్ చెప్తానండి నేనైతే. చూడండి, ఒక యాక్రోనిమ్ ని గుర్తు పెట్టుకోవడం ద్వారా 1 అవర్ సెషన్ జరుగుతుందండి. అద్భుతంగా జరుగుతుంది. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా జరుగుతుంది సెషన్. ఎగ్జాంపుల్, స్కిల్స్ ఉన్నాయండి. స్కిల్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసండి, ఓపెన్ ఎలా చేయాలి, స్టోరీతోనో సాంగ్తోనో చెప్పాలి కదండి, కదండి. ఇక్కడ చూడండి, స్కిల్ గురించి చెప్పాలి. స్కిల్ గురించి అంటే ఒక స్టోరీ. ఒకరోజు ఒకరింట్లో ఫ్రిడ్జ్ పాడైపోయింది.
ఆయన ఏం చేశాడు, ఆ ఇంటి పెద్ద మనిషి ఏం చేశాడు, బయటికి వెళ్ళి ఒక మెకానిక్ ని తీసుకొని వచ్చాడు. మెకానిక్ మొత్తం ఫ్రిడ్జ్ ని చెక్ చేశాడు. చెక్ చేసి చెప్పాడు, కదా సార్ నేను ఇది బాగు చేస్తాను, 3000 రూపాయలు అవుతాయండి అన్నాడు. ఎక్స్పెండిచర్ నా ఫీజు 3000 రూపాయలండి అన్నాడు. అమ్మా 3000 రూపాయలండి, నేను అంత డబ్బులు పెట్టలేనండి అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. ఇంకా ఇంట్లో పోరు భరించలేక మరొక మెకానిక్ ని తీసుకొని వచ్చాడు. ఆ మెకానిక్ పేరు శ్రీనివాస్, నా పేరే శ్రీనివాస్ అనేటువంటి మెకానిక్ వచ్చాడు. శ్రీనివాస్ మెకానిక్ వచ్చి మొత్తం ఫ్రిడ్జ్ ని చెక్ చేశాడు. మొత్తం ఫ్రిడ్జ్ ని చెక్ చేసి ఆ ఇంటి ఓనర్తో చెప్పాడు, సార్ నేను మీ యొక్క ఫ్రిడ్జ్ ని బాగు చేస్తాను కానీ 1000 రూపీస్ అవుతాయి సార్ అన్నాడు. అమ్మో చాలా ఈజీ అండి, ఇంతకుముందు ఒక అతను మెకానిక్ 3000 రూపీస్ అన్నాడు, మీరు 1000 అంటున్నారు, ఓకే సార్ ఓకే అబ్బా చేసేసే అన్నాడు. సరే అని చెప్పేసి ఆ శ్రీనివాస్ అనేటువంటి మెకానిక్ ఏం చేశాడు, అటు ఇటు ఫ్రిడ్జ్ని చూశాడండి, వెనక ముందు రైట్ లెఫ్ట్ మొత్తం చూశాడు, అప్ డౌన్ అంతా చెక్ చేశాడు. చెక్ చేసి ఏం చేశాడు, ఒక చోటకెళ్ళి ఫ్రిడ్జ్ని ఒక్క తన్ను దన్నాడండి, ఒక్క తన్ను దన్నాడు. ఫ్రిడ్జ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆ శ్రీనివాస్ అనేటువంటి మెకానిక్ అడిగాడు, కదా సార్ 1000 రూపీస్ ఇవ్వండి, ఫ్రిడ్జ్ స్టార్ట్ అయింది బాగైంది అన్నాడు. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అన్నాడు, ఒక్క తన్నుకు 1000 రూపాయలు అండి, నువ్వేం చేసావని 1000 రూపాయలు ఇవ్వాలి, ఒక్క తన్ను దన్నావు అంతే, ఒక్క తన్నుకు 1000 రూపాయలు ఇవ్వాలండి అన్నాడు ఆ ఇంటి ఓనర్. అప్పుడు ఆ శ్రీనివాస్ అనేటువంటి మెకానిక్ ఏమన్నాడో తెలుసా అండి, సార్ నేను ఒక్క తన్నుకి 1 రూపాయి తీసుకుంటాను, 1 రూపీనే నేను తీసుకునేది, మీ ఫ్రిడ్జ్ని నేను తన్నినందుకు 1 రూపాయి తీసుకుంటాను, కానీ ఆ ఎక్కడ తన్నాలో నాకు ఒక్కడికే తెలుసు కాబట్టి దానికి 999 రూపీస్ తీసుకుంటాను అన్నాడు. దీన్నే స్కిల్ అంటామండి. ఇలా మనం స్టార్ట్ చేయొచ్చండి, ఎంత బాగుంది కదండి. ఇలా నేను 1 అవర్ సెషన్ చెప్తానండి. మీరు కూడా ఫ్రెండ్స్, మీరు ఏదైతే విషయాన్ని చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే మీరు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో, ఆ విషయాన్ని ఏదైతే మీరు మర్చిపోతాను అని అనుకుంటున్నారో, ఆ విషయాన్ని ఏదో రకంగా ఒక అక్రోనిమ్ రూపంలో మీరు తయారు చేసుకొని జ్ఞాపకం పెట్టుకుంటే అద్భుతంగా ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక అక్రోనిమ్ ఉందండి, వాచ్. వాచ్, WATCH, వాచ్. వాచ్ అంటే చూడడం, వాచ్ అంటే రిస్ట్ వాచ్ కూడా వస్తుంది కదా, రిస్ట్ వాచ్ కూడా వస్తుందండి వాచ్ అంటే. అది కాదండి, చూడడం. వాచ్ అంటే చూడడం, టీవీ వాచింగ్ అంటాం, వాచ్ చూడడం. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఇంకొక వ్యక్తిని చూసేటప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేస్తాడు అనేది ఇందులో ఉందండి. డబ్ల్యూ అంటే వర్డ్స్. ఇప్పుడు మీరు నన్ను వాచ్ చేస్తున్నారండి, మీరు వాచ్ చేసేటప్పుడు చూస్తున్నారు డబ్ల్యూ. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వాచ్, స్పెల్లింగ్ లో డబ్ల్యూ కదండి ఫస్ట్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వర్డ్స్. వర్డ్స్ అంటే నా యొక్క మాటల్ని మీరు వాచ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏ అంటే యాక్షన్. నా యాక్షన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా చెప్తున్నాడు, యాక్షన్ ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ టీ అంటే థాట్స్. నా ఆలోచన విధానాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. నెక్స్ట్ సి అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ని కూడా మనం వాచ్ చేస్తూ ఉంటాం ఒక వ్యక్తిలో. నెక్స్ట్ హెచ్ అంటే హ్యాబిట్స్, అలవాట్లు. ఎదుటి వ్యక్తి యొక్క అలవాట్లను కూడా మనం వాచ్ చేస్తూ ఉంటాం. అతని అలవాట్లు ఏంటి, ఆలోచన విధానం ఏంటి, ఇవన్నీ మనం వాచ్ చేస్తూ ఉంటాం. చూడండి, వాచ్ అనేది యాక్రోనిమ్ అండి. దీంతో మనము 1 అవర్ సెషన్ చేయొచ్చండి. నేను పర్సనల్గా చెప్తున్నాను, నేనైతే 1 అవర్ సెషన్ చేస్తానండి. మీరు కూడా ఇదే విధంగా చెప్పాలని రూల్ ఏం లేదండి. మీరు ఏదైతే టాపిక్ చెప్పాలనుకుంటున్నారో ఆ టాపిక్ని ఈ విధంగా యాక్రోనిమ్ ద్వారా తయారు చేసుకుని స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఆ యాక్రోనిమ్ని ఒక ఇంటిలాగా ఒక చిన్న పేపర్లో రాసుకొని కూడా చెప్పొచ్చండి. మీకు విషయం తెలుసా అండి, స్టేజ్ ఎక్కిన తర్వాత అన్ని సందర్భాలలో చూసి మాట్లాడొచ్చు. ఒకే ఒక సందర్భంలో మాత్రమే చూసి మాట్లాడకూడదు. ఆ సందర్భం ఏంటో ఎవరైనా చెప్తారా అండి?
ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనకు 15th August ఉందండి, 15th August ఉంది. 15th August కంటే ముందు రోజు 14th August రోజు నైట్ 8 o'clock కి ప్రెసిడెంట్ మాట్లాడతాడండి, జాతిని ఉద్దేశించి మాట్లాడతాడు. ఆయన చూసి మాట్లాడతాడా చూడకుండా మాట్లాడతాడా? చూసే మాట్లాడతాడండి. ఆయన ముందర ఒక పెద్ద మానిటర్ ఉంటుందండి, పెద్ద మానిటర్ ఉంటుంది, అది చూసే మాట్లాడతాడండి. ప్రధానమంత్రి మాట్లాడతాడు జాతిని ఉద్దేశించి, చూసే మాట్లాడతారండి. ఇప్పుడు మీటింగ్లలో ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ ముందర పెద్ద స్క్రీన్ ఉంటుందండి, ఆ స్క్రీన్లో చూసుకుంటూ మాట్లాడతారు. కానీ మనకేమనిపిస్తుంది? వాళ్ళు చూడకుండా మాట్లాడుతున్నారనిపిస్తుంది కదండి. అదేవిధంగా న్యూస్ రీడర్స్ అండి, న్యూస్ రీడర్స్ వాళ్ళు చూడకుండా మాట్లాడుతున్నారు అనుకుంటున్నామండి న్యూస్, లేదండి చూసే చెప్తారండి. వాళ్ళు కూడా ముందర ఒక మానిటర్ ఉంటుంది, అందులో చూసి చెప్తారండి. ఒకే ఒక సందర్భంలో మాత్రమే మనం చూడకుండా మాట్లాడాలి. స్టేజ్ ఎక్కిన తర్వాత, స్టేజ్ ఎక్కిన తర్వాత ఒకే ఒక సందర్భంలో మాత్రమే చూడకుండా మాట్లాడాలి. అదెప్పుడు ఎవరైనా చెప్తారా? శ్రీనయ్య సార్ అన్మ్యూట్ చేయండి మేడం ఒకసారి. సార్కి ఒకే ఒక సందర్భంలో చూడకుండా మాట్లాడచ్చు ఎప్పుడు సార్? ఎవరైనా చెప్తారు? ఎవరైనా చెప్పండి, ఆడియన్స్ ఎవరైనా సరే చెప్పొచ్చండి. స్టేజ్ ఎక్కిన తర్వాత ఒకే ఒక సందర్భంలో మాత్రమే చూడకుండా మాట్లాడాలి, మిగతా అన్ని సందర్భాలలో చూసి మాట్లాడదు. రెడ్మీ మేడం ఇచ్చిన అన్మ్యూట్. రెడ్మీ అంటే పేరు లేదు. నాకు ఇక్కడ చాట్ చేయండి, చాట్ అన్న చేయండి. మోటివేషనల్ స్పీచ్ కాదు, అదే చూసి చూడకుండా. ఇంకా చూడకుండా ఎప్పుడు మాట్లాడాలి అని అడుగుతున్నాను. ఒకే ఒక సందర్భంలో చూడకుండా మాట్లాడాలండి, మిగతా అన్ని సందర్భాలలో చూసి మాట్లాడచ్చు. మీరేం భయపడవలసిన అవసరం లేదు. అన్ని సందర్భాలలో ఇంట్రడక్షన్, ఇంట్రడక్షన్ అప్పుడు ఎట్ ద స్టార్టింగ్. ఇంకా ఇంకా అండి, ఇంకా ఇంకా ఆన్సర్లు రానియండి. మన మాట తప్పినప్పుడు, మన ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఇంకా అండి, ఇంకా ఇంకా. సంతాప సభ, సంతాప సభలో కూడా చూసి మాట్లాడచ్చు. ఏముంది, సంతాప సభలో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తి సంతాప సభ జరుగుతూ ఉంది, అతని యొక్క అతను ఏమేమి మంచి పనులు చేశాడు అవి చూసి మాట్లాడచ్చు మనం. ఓ అతను ఇంతమందికి సేవ చేశాడు, ఇంతమందికి చేశాడు. ఓకే మర్చిపోయినప్పుడు కాదండి, ఇంకా ఇంకా. ఓకే అండి, నేను చెప్తానండి, నేను చెప్తాను. ఓకే ఓకే, కొన్ని పదాలు కవర్ చేయనప్పుడు. ఓకే నేను చెప్తానండి, వినండి, అందరు బాగా వినండి. అందరు ఆపండి, ఆపండి, చాటింగ్ ఆపండి. ఒకే ఒక సందర్భంలో మాత్రమే మనం చూడకుండా మాట్లాడాలి, మిగతా అన్ని సందర్భాలలో చూసి మాట్లాడవచ్చు. ఆ సందర్భం చెప్తున్నానండి, మంచిగా వినండి, వినండి, వినండి. నా వైపు చూస్తూ వినండి ఒకసారి, నా వీడియో చూస్తూ వినండి, నా ఫేస్ చూస్తూ వినండి. స్పీచ్ కాంపిటీషన్ ఉంటుంది కదండి, స్పీచ్ కాంపిటీషన్ అప్పుడు చూసి మాట్లాడకూడదండి, మిగతా అన్ని సందర్భాలలో చూసి మాట్లాడవచ్చు. మీకు తెలుసా? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నేను కూడా ఇప్పుడు చూడకుండా మాట్లాడుతున్నాను. లేదండి, చూసే మాట్లాడుతున్నానండి. పేపర్ ఉంది కదండి, పేపర్ బుక్ చూస్తున్నారు కదండి, నేను కూడా చూసే మాట్లాడుతున్నానండి. అన్ని సందర్భ కానీ నేను చూసి మాట్లాడుతున్నాను అనేది నేను చెప్పేంతవరకు మీకు తెలియదు, మనం కూడా స్టేజ్ ఎక్కినప్పుడు అలాగే ఉండాలండి. మనం కూడా స్టేజ్ ఎక్కినప్పుడు చూసి మాట్లాడాలి, కానీ ఆడియన్స్కి తెలియకూడదు మనం చూస్తున్నట్టు. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్లు మనం ఉపయోగిస్తే అద్భుతంగా మన ప్రెజెంటేషన్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ అండి, నెక్స్ట్ థింక్ అనేటువంటి ఇంకొక యాక్రోనిమ్ ఉందండి. థింక్ అంటాం, THINK, థింక్ రాయండి, THINK, థింక్. టి అంటే ట్రూత్ఫుల్. ఏదైనా సరే మనం మాట్లాడే ముందు, ఎవరి ముందరైనా సరే మనం మాట్లాడే ముందు ఆ విషయం ట్రూత్ఫుల్లా కాదా చెక్ చేసుకుని మాట్లాడాలి. ఓకే, టి అంటే ట్రూత్ఫుల్, హెచ్ అంటే హెల్ప్ఫుల్. నేను మాట్లాడుతున్నటువంటి విషయం నాకు కానీ నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తి కానీ ఏమైనా ఉపయోగకరంగా ఉందా లేదా అనేది ఆలోచించి మాట్లాడాలి. ఐ అంటే ఇన్స్పైరబుల్, నేను మాట్లాడుతున్నటువంటి విషయం నాకు కానీ ఇతరులకు కానీ నా ఎదుటి వాళ్ళకు కానీ ఇన్స్పైరబుల్గా ఉందా లేదా అనేది ఆలోచించి మాట్లాడాలి.
ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెసెసరీ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెసెసరీ. నేను మాట్లాడుతున్నటువంటి విషయము లేదా మాట్లాడబోతున్నటువంటి విషయము నాకు కానీ నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి కానీ నెసెసరీగా ఉందా లేదా, అంటే అవసరము ఉందా లేదా, లేకపోతే అనవసరమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాను. కొంతమంది మాట్లాడుతుంటారండి, మోడీ గారండి నీకెందుకండి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మన పని మనం చేసుకోవాలి. ఎమ్మెల్యే ఉన్నాడండి ఎందుకండి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మన పని మనం చేసుకోవాలి. సీఎం ఉన్నాడే మీ మనకెందుకండి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మన పని మనం చేసుకోవాలి కదండి. నెసెసరీ, అవసరం ఉందా లేదా. లాస్ట్ది అండి కే అంటే కైండ్నెస్, హార్మ్ఫుల్గా ఉండకూడదండి. ఏదైనా సరే మనం మాట్లాడుతున్నటువంటి విషయము ఎప్పుడైనా సరే ఎవరిని కూడా హార్మ్ఫుల్ చేయకూడదు, బాధ పెట్టకూడదు, మనను బాధ పెట్టకూడదు, ఇతరులని బాధ పెట్టకూడదు. ఈ విధంగా ఆలోచించి మాట్లాడాలి. ఇది ఒక ఆక్రోనిమ్ అండి. ఎంత బాగుంది కదండి. చూడండి దీనితో కూడా మనం 1 అవర్ సెషన్ చేయొచ్చండి. నేనైతే 1 అవర్ చెప్తానండి క్లాస్, 1 అవర్ క్లాస్ చెప్తాను. 2007 ఆన్వర్డ్స్, 2008 ఆన్వర్డ్స్ ఈ రోజు వరకు అండి, ఈ రోజు వరకు నా క్లాసులు ఎన్నయ్యాయో తెలుసా అండి, 1896 అండి, 1896 క్లాసులు అండి. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు నేను ఆక్రోనిమ్ యూజ్ చేస్తాను కాబట్టి అద్భుతంగా జరుగుతాను. అద్భుతమైనటువంటి ఆక్రోనిమ్స్ నేను యూజ్ చేస్తూ ఉంటానండి, మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత మీ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో, ఏదైతే కంటెంట్ని నేను మర్చిపోతాను అని అనుకున్నారో, మర్చిపోతున్నటువంటి ఆ యొక్క కంటెంట్ని ఆక్రోనిమ్ రూపంలో మార్చుకుంటే మీరు అద్భుతంగా ప్రజెంట్ చేయగలరు. నేను ఎగ్జాంపుల్, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మీకు ఇంకా ఈజీగా అవుతుందండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్టూడెంట్స్కి ఏకాగ్రత గురించి చెప్తూ ఉంటానండి, కాన్సన్ట్రేషన్ గురించి చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కి. కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదు అని అంటే, సైకాలజీలో ఒక 12 కారణాలు చెప్పారండి సైకాలజీ. అందులోకి ఒక 3 కారణాలు చెప్తాను నేను ఇప్పుడు మీకు. 3 కారణాలు చెప్తాను విత్ ఆక్రోనిమ్ ద్వారా చెప్తాను, విత్ ఆక్రోనిమ్ ద్వారా చెప్తాను కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదు. మీకైనా నాకైనా ఎవరికైనా సరే కాన్సన్ట్రేషన్ ఉండకపోవడానికి కారణాలు ఏంటి ఒకసారి రాయండి. బిగ్ అని రాయండి, బిఐజి బిగ్, బిఐజి బిగ్, బిఐజి బిగ్ అని రాయండి. ఎస్, బి అంటే ఎందుకు కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదంటే, బి అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. ఎవరికైతే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉంటుందో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇక్కడ కూడా చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసి వాళ్ళు వేరే పనులు చేసుకుంటున్నారు, అంటే వాళ్ళ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. అప్పుడు నేను చెప్పేది ఏమీ అర్థం కాదు వాళ్ళకి, అంతే కదండి. క్లాస్ రూమ్ లో కూడా స్టూడెంట్స్ అంతేనండి, బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది, ఎక్కడెక్కడో ఏమేమో ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు బాలసార్ ఉన్నారండి, బాలసార్ ఉండి నిన్న మనకు శ్రీనివాస్ సార్ క్లాస్ జరిగింది కదండి ఆక్రోనిమ్ అని చెప్పేసి ఎవరన్నా అడిగారనుకోండి, అవును సార్ నిన్న నేను కొద్ది వేరే పనిలో ఉండే సార్, వీడియో అయితే నేను ఓపెన్ చేసిన సార్, క్లాస్ అయితే వింటూ ఉన్నా కానీ వేరే పని చేసుకుంటున్నా సార్, ఇంకెక్కడ ఉందండి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్, ఏమర్థం అవుతుందండి. బాలు సార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ కానీ లేదా బాలు సార్ యొక్క టీం కానీ ఇంత కష్టపడి లాభం ఏంటండి, ఇంత టైం తీసి లాభం ఏంటండి, ఎన్నో పనులు వదిలేసుకొని నేను మీకోసం కూర్చోవడము, ఎన్నో పనులు వదిలేసుకొని వాళ్ళంతా టీం అంతా కూడా మీకోసం ఇంత టైం స్పెండ్ చేస్తే లాభం ఏంటండి. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉండకూడదు. ఇది బి. ఐ బిగ్ కదండి, ఐ అంటే ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ లేకపోవడం. అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆక్రోనిమ్ అనేటువంటి ఈ క్లాస్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, అసలు వినడమే ఇష్టం లేదండి. ఇంట్రెస్ట్ అంటే ఇష్టం లేకపోవడం, ఆసక్తి లేకపోవడం. ఏ శక్తి? ఆసక్తి. ఏ శక్తి? ఆసక్తి. ఆసక్తి లేకపోతే ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఆసక్తి ఉంది అని అంటే ఏ శక్తులు నీకు అడ్డుపడవు, ఏదో ఒక శక్తి ఆపుతుందంటే నీకు ఆసక్తి లేదని అర్థం. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాలనుకుంటామండి, ఏమైనా శక్తులు ఆపుతాయండి? బోరున వర్షం పడుతూ ఉంటుందండి బయట, ఆపుతుందండి ఆ శక్తి? అప్పుడు ఏమంటాం? ఆటోలో వెళ్దామండి అంటాం. ఆపదా శక్తి,
భీకరమైనటువంటి ఎండ కొడతా ఉందండి, ఎండ ఉందండి, ఎండ కూడా ఆపదండి మనని. అదే మనం స్కూల్కు కానీ కాలేజ్ కానీ వెళ్ళేటప్పుడు అండి ఆపుతుందండి, వర్షం ఆపేస్తుంది. అమ్మా వర్షం వస్తుందమ్మా, నేను కాలేజ్కి వెళ్ళనమ్మా అంటాడు స్టూడెంట్, కదండి. ఇంకా నేను ఈ బిగ్ గురించి 1 అవర్ క్లాస్ చెప్తానండి, 1 అవర్ ఇంకా నేను మీకు చెప్పాలి కానీ సమయం లేదు. బిగ్ బిఐ అయిపోయిందండి, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్, ఐ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, జి అంటే గోల్ కమిటెడ్, గోల్ కమిటెడ్ గా లేకపోవడం. ఎవరైతే గోల్ కమిటెడ్ గా ఉండరో, ఓకే రుక్మిణి మేడం గారు చాలా బాగా వింటున్నారు క్లాస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా వింటున్నారు. అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నారండి, అర్థమవుతుందా మీకు? ఒకసారి చూడండి నా వీడియో అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనం ఆడియన్స్ని ఇలా మెచ్చుకుంటూ ఉండాలా? మన క్లాస్ వింటూ అమ్మో అందరి వైపు చూస్తున్నాడు అని అనుకుంటారండి, ఆడియన్స్ కూడా అమ్మో అందరి వైపు చూస్తున్నారు అనుకుంటారు. అప్పుడప్పుడు మనం అంటున్నా అబ్బాయి అక్కడ రెడ్ షర్ట్ అబ్బాయి వెరీ నైస్ నాన్న, మంచి వింటున్నావా అన్నారు అందరు అనుకుంటారు, ఆడియన్స్ అమ్మో అందరి వైపు చూస్తున్నాడు రా సార్ అనుకుంటాడు కదండి, అలా అనమాట. ఓకే రమణ సార్ బాగా స్పందిస్తున్నారు నా క్లాస్కి కదండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్ కమిటెడ్, జి అంటే గోల్ కమిటెడ్. గోల్ కమిటెడ్ అంటే ఏంటి? నేను గోల్ కమిటెడ్గా లేకపోతే, అంటే గోల్ కమిటెడ్ అంటే ఈ రోజు 6:30కి నేను క్లాస్ చెప్పాలి, ఇది నా గోల్ అండి, ఎన్ని పనులున్నా తీసి పక్కన పెట్టాను, నేను మీ క్లాస్ కోసమే సమయాన్ని స్పెండ్ చేస్తున్నాను, నా బ్రెయిన్ని స్పెండ్ చేస్తున్నాను, నా నాలెడ్జ్ని స్పెండ్ చేస్తున్నాను, నా స్కిల్ని కూడా నేను స్పెండ్ చేస్తున్నాను, గోల్ కమిటెడ్గా ఉన్నాను. నేను గోల్ కమిటెడ్గా ఉన్నప్పుడు నా కాన్సన్ట్రేషన్ వేరే వైపు ఉండదు, మీ వైపే ఉంటుంది. మీకు ఏమేమి చెప్పాలి, ఇంకా ఏం చెప్తే మీకు అర్థమవుతుంది, ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది, ఇదే ఉంటుందండి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నాడండి, ఆర్టీసీ బస్సు డ్రైవర్ గోల్ కమిటెడ్గా లేకపోతే ఏమవుతుందండి, అతనికి కాన్సన్ట్రేషన్ ఉండదు. అతని కాన్సన్ట్రేషన్ లేకపోతే మనకి ఇంకొక వాహనం వస్తుంది, ఆ వాహనం పేరే 108 అంటాం కదండి, మనకి ఇంకొక వాహనం వస్తుంది 108 అంటాం. అంటే చూడండి గోల్ కమిటెడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి కాన్సన్ట్రేషన్ ఎంత బాగుందండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీరే ఇంత బాగా వింటున్నారు నా క్లాస్ని. ఇక మనకు పిల్లలు ఎంత బాగా వింటారండి, చాలా చక్కగా వింటారండి పిల్లలు. ఇలా మనం యాక్రోనిమ్ని యూజ్ చేసుకోవచ్చు అండి, కానీ యాక్రోనిమ్ని అక్కడ ఉన్న ఆడియన్స్కి చెప్పకూడదండి. ఇక్కడ మీకు యాక్రోనిమ్ అనేటువంటి టాపిక్కే ఇప్పుడు మనకు క్లాస్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను యాక్రోనిమ్ అని, కానీ నేను పిల్లలకు బిఐజీ బిగ్ రాసుకోండి రా అని చెప్పి అననండి, రాసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అంటే నేను చెప్పనండి. ఈ బిఐజీ బిగ్ అనేది నా మైండ్లో ఉంటుంది, వాళ్ళకి మాత్రం చెప్తూ ఉంటాను బయటికి. మీరు కూడా ఫ్రెండ్స్ యాక్రోనిమ్ని ఎప్పుడు కూడా మనం స్టేజ్ పైన చెప్పకూడదు, మన మనసులో పెట్టుకోవాలి, మన మైండ్లో పెట్టుకోవాలి, బయటికి మాత్రం మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ విషయాన్ని చెప్పాలి. సార్ 7:30 అయింది, ఒక 5 మినిట్స్ కంటిన్యూ చేయమంటారా ఆపమంటారా? చేయండి కంటిన్యూ చేయండి, మీ ఇష్టం సార్, మీ ఆడియన్స్ ఇష్టం, గ్రూప్ లో పెడతారు చెప్పండి సార్. ఓకే సార్, ఓకే సార్, ఇంకొక 2 మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను సార్. సార్ ఈ ప్రపంచంలో ఒక్క యాక్రోనిమ్ చెప్తాను నేను, ఇంకొక యాక్రోనిమ్ చెప్పేసి ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, యాక్రోనిమ్ అంటే అర్థమైంది కదండి. అంటే మనం ఏదైతే కంటెంట్ ని చెప్పాలనుకుంటున్నామో ఆ కంటెంట్, ఏదైతే నేను మర్చిపోతాను ప్రజెంట్ చేయలేను అని అనుకుంటారో ఆ కంటెంట్ని ఈ విధంగా యాక్రోనిమ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ప్రజెంట్ చేయగలరు అనేది అర్థం చేయించడానికి ఇంతసేపటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఈ ప్రపంచంలో అండి, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అండి, మీకైనా నాకైనా ఎవరికైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 780 కోట్ల మందికి, హ్యూమన్ బీయింగ్స్ అందరికి కూడా కావలసినవి అంటే ఒక 6 విషయాలు ఉన్నాయండి. 6 విషయాలు కావాలండి, ప్రతి కావాలండి, 6 విషయాలు ఉన్నాయండి. ఏ వ్యక్తి అయినా సరే ఇతరుల నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇతరుల నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను కూడా మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు కూడా నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక భర్త నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒక భర్త భార్య నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఒక అబ్బాయి అమ్మా నాన్న నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు,
ఒక అమ్మా నాన్న అబ్బాయి నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక అత్తమామ వాళ్ళ యొక్క కోడల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక కోడలు తమ అత్తమామ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు. వాటిని ఆక్రోనిం ద్వారా చెప్తానండి, మీకు చాలా ఉపయోగపడుతుంది, మీ డైలీ లైఫ్ లో కూడా ఉపయోగపడుతుందండి. రాయండి, రాము రాయండి, ఆర్ఏఎంయు రాము అని రాయండి, ఆర్ఏఎంయు రాము. రాము ఏం చేశాడు, ఈరోజు సీఎల్ పెట్టాడండి, సిక్లు. సిఎల్ అంటారు కదండి, ఇక్కడ ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే తెలుస్తుందండి, సిఎల్ సిఎల్ అంటే సిక్ లీవ్ అంటాం కదండి. రాము సిఎల్ పెట్టాడు, రాము సిఎల్ అని రాయండి. లేకపోతే రాము యొక్క ఇనిషియల్, ఇప్పుడు నా యొక్క ఇనిషియల్ శ్రీనివాస్ యొక్క ఇనిషియల్ ఏంటి, డి. అలాగా రాము యొక్క ఇనిషియల్ ఏంటంటే సిఎల్, సిఎల్ రాము. ఓకే, క్యాజువల్ లీవ్, సిక్ లీవ్, క్యాజువల్ లీవ్, ఎస్ ఎస్, సిఎల్ రాము. రాము యొక్క ఇనిషియల్ ఏంటి, సిఎల్. అర్థమైంది అండి, సిఎల్ రాము. ఎవరైనా ఒక టైప్ చేయండి ప్లీజ్ చాట్ బాక్స్ లో, సిఎల్ రాము. ఓకే ఓకే, క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ పెట్టండి, అన్ని క్యాపిటల్ లెటర్స్, సిఎల్ రాము. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే 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 అండి. ఒకసారి చాట్ బాక్స్ చూడండి, సిఎల్ రాము అని ఉందండి. వెరీ నైస్, వెరీ నైస్. లేదా రాము సిఎల్, సిఎల్ రామే అనుకుందాం మనం. సి అంటే మీరైనా నేనైనా ఎవ్వరమైనా సరే, నేను ఇది హ్యూమన్ రిలేషన్స్ లో చెప్తానండి, ఇది నేను హ్యూమన్ రిలేషన్స్ లో చెప్తాను. కానీ ఈ యాక్రోనిమ్ మీకు చెప్తున్నాను తప్ప వాళ్ళకి చెప్పనండి, యాక్రోనిమ్ అని చెప్పను, నా మనసులో పెట్టుకుని దాన్ని ప్రజెంట్ చేస్తా. సి అంటే సి ఈజ్ ఈక్వల్ టు రాసుకోండి, కేరింగ్, కేరింగ్. ఎవరికైనా కేరింగ్ అవసరం కదండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి ఇతరుల నుండి. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, కేరింగ్ అవసరం కదండి, ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి. ఒక జ్వరం వచ్చిందండి, కేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. ఆఫీస్ నుండి హస్బెండ్ ఇంటికి వచ్చాడండి, ఇంటికి వచ్చిన వెంటనే తన భార్య నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడండి, వేడి వేడి నీళ్లు కదా, స్నానానికి వేడి వేడి నీళ్లు పెట్టాలి, వేడి వేడి కాఫీనో టీనో ఇవ్వాలి. అది ఇవ్వలేదు అనుకోండి, ఇంకా తనలో ఉన్నటువంటి ఇక నేను చెప్పానండి, అతను బయటకు వస్తాడు, అపరిచితుడు బయటకు వచ్చి, ఇంక నిన్ను చేసుకున్నాను ఇంతే అంతే, నిన్ను అనవసరంగా చేసుకున్నాను, నిన్ను చేసుకోకుండా కరీంనగర్ సంబంధం బాగుండే, కరీంనగర్ సంబంధం చేసుకుంటే బాగుండేది అని అనేస్తాడండి. ఆమె కూడా అనాలని ఉంటుందండి, అనవసరంగా మా డాడీ నీకు ఇచ్చి చేశాడు, నీకంటే హైదరాబాద్ సంబంధం బాగుండే అనాలని ఉంటుంది. కానీ అనదండి ఆమె, ఎందుకంటే హస్బెండ్ అంటే రెస్పెక్ట్ కదా, అనదు. ఓకే, ఇలాంటివి నేను చెప్తూ ఉంటానండి. చూడండి, సిఎల్ రాముతోనే నేను 1 అవర్ సెషన్ చేస్తాను, మళ్ళీ 1 అవర్ చెప్తానండి. చాలా జాయ్ఫుల్ గా జోవియల్ గా నడుస్తుందండి క్లాస్, అద్భుతంగా ఉంటుంది. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు కేరింగ్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లవ్, ప్రేమ. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, ప్రేమ కోరుకుంటారు. నెక్స్ట్ అండి, ఇంక నేను వీటి గురించి చెప్పనండి, మీకు అర్థమైతే చాలు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రికగ్నైజ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రికగ్నైజ్. ఒక భార్య అండి, ఒక భార్య ఆమె శారీ కట్టుకుందండి, కొత్త శారీ కట్టుకుంది. ఆమె కొత్త శారీ కట్టుకుని ఇంట్లో తిరుగుతుంది, అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది. హస్బెండ్ ఏమీ అనట్లేదు. అప్పుడప్పుడు ఆమె ఏమంటుంది అంటుంది, దగ్గుతూ ఉంటుంది అని. దాని అర్థం ఏంటో తెలుసా అండి, నేను కొత్త శారీ కట్టుకున్నాను, ఏమీ చెప్పట్లేదండి, నన్ను రికగ్నైజ్ చేయట్లేదు మీరు. అప్పుడు మనం ఉండి, అబ్బా కొత్త శారీలో ఎంత బాగున్నావు, చాలా బాగున్నావు అన్నాం అనుకోండి, ఇంకా ఆ రోజంతా ఆమెకు టానిక్లా పనిచేస్తుందండి, అది వారం రోజులు ఉంటుందండి. ఇది హస్బెండ్ తెలుసుకోవాలండి. ఓకే, ఇదంతా వేరే టాపిక్ అండి, మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్ళకూడదు. రికగ్నైజ్, ఎవరైనా సరే రికగ్నైజ్ కోరుకుంటారు. నెక్స్ట్ అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు అప్రిషియేషన్, అప్రిషియేషన్, అభినందించడం, అప్రిషియేషన్ కోరుకుంటారు ఎవరైనా. నెక్స్ట్ అండి, ఎం ఈజ్ ఈక్వల్ టు మనీ, మనీ కూడా కావాలి కదండి. నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను, ఒక దగ్గర పనిచేస్తున్నానంటే డబ్బు కూడా అవసరం కదండి, డబ్బు లేకుండా పనిచేస్తానండి, లేదు కదా, ఎక్స్పెక్టేషన్లో ఇది కూడా ఉంటుంది. యూ ఈజ్ ఈక్వల్ టు, ఎవరైనా చెప్తారండి, యూ ఈజ్ ఈక్వల్ టు, లాస్ట్ మీరు చెప్పండి ఎవరైనా, చాట్ బాక్స్లో చాట్ చేయండి. యూ ఈజ్ ఈక్వల్ టు ఏమై ఉంటుంది, ఇన్ని చెప్పాను కదండి, యూ ఈజ్ ఈక్వల్ టు ఏమై ఉంటుంది, యూనిటీ, ఇంకా 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 యూనిటీ, ఇంకా ఏమై ఉంటుంది, యూజ్ కాదండి, ఇంకా ఎస్ అండర్స్టాండ్, వావ్ రజనీ, రజనీకాంత్ గారు అండర్స్టాండ్, యూ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టాండ్ అండి. అర్థం చేసుకోవాలి, నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి, నా భార్య నన్ను అస్సలు అర్థం చేసుకుంటలేదు,
నా భర్త మా అమ్మ నాన్న నన్ను అస్సలు అర్థం చేసుకుంటలేరు, మా అబ్బాయి నన్ను అస్సలు అర్థం చేసుకుంటారు, మా అత్తమామ నన్ను అస్సలు అర్థం చేసుకుంటలేరు కదండి. అల్లుణ్ణి తిట్టుకొని మామ లేడు ఈ ప్రపంచంలో, బాగా గుర్తుపెట్టుకోండి. జెంట్స్కి చెప్తున్నారు, అల్లుణ్ణి తిట్టుకొని మామ లేడు ఈ ప్రపంచంలో, అత్తని తిట్టుకొని కూడా లేదు ఈ ప్రపంచంలో. అందరూ అర్థం చేసుకోవాలనుకుంటారు కదా, ఎవరి మాట ఎవరు అర్థం చేసుకోరు. ఇలా మనం సిఎల్ రాము అనేటువంటి ఈ ఆక్రోనింతో హ్యూమన్ రిలేషన్స్ ని ఎంత బాగా చెప్పొచ్చు అంటే అంత బాగా చెప్పొచ్చు అండి. 1 అవర్ క్లాస్, 1.5 అవర్ క్లాస్ కూడా చేయొచ్చండి. ఇది ఆక్రోనిం అండి. ఇలా మీరు కూడా ఏదైనా విషయాన్ని మీరు ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఏదైతే నేను మర్చిపోతానేమో గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోతానేమో అనేటువంటి డౌట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఆక్రోనిం ద్వారా మీరు ఆక్రోనిమ్స్ తయారు చేసుకోండి. తయారు చేసుకుని మీరు అద్భుతంగా ప్రజెంట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీనివాస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి అందరికి. శ్రీనివాస్ సార్ గారు మీ యొక్క నంబరు ఇచ్చి మీరు ఒక ట్రైనింగ్ క్లాస్ ఇస్తారు కదా సార్, ఆ ట్రైనింగ్ క్లాస్ మా యొక్క పార్టిసిపెంట్ కు చాలా యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి వాళ్ళకు ఆ క్లాస్ గురించి కొద్దిగా ఒకసారి చెప్తారని కోరుకుంటున్నాను. చెప్పండి సార్. నా నెంబర్ ఇది చెప్తానండి. చెప్పిన తర్వాత ఒక రెండు క్వశ్చన్లు అండి, రెండు క్వశ్చన్లు స్వీకరిస్తాం, ఎక్కువ వద్దండి, సమయం చాలా అయిపోయింది. రెండు మూడు క్వశ్చన్ సమయం లేదు మిత్రమా. కాబట్టి నా నెంబర్ అండి. నా క్లాస్ చాలా ఈజీగా ఉంది కదండి, చాలా ఈజీగా అర్థమైంది కదండి, చాలా ఈజీగా ఉంది కదండి. అలాగే నా నంబర్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఈజీ అండి నా నంబర్. అదేంటో తెలుసా అండి, 8341. రాసుకోకూడదండి, రాసుకోకూడదు. అమ్మో ఆక్రోనింది చెప్పిన తర్వాత కూడా రాసుకుంటారండి, గుర్తు పెట్టుకోండి. 8341601601 8341601601 8341601601. ఇది నా నంబర్ అండి. నేను ఇప్పుడు లాక్డౌన్ లో అండి, ఈ లాక్డౌన్ లో ఒక రెండు సర్వీసులు, మూడు సర్వీసులు ఇస్తున్నానండి. ఒకటోది, ఎవరైతే కోవిడ్ ద్వారా బాధపడుతున్నారో, భయపడుతున్నారో, నాకు వస్తుందేమో, కోవిడ్ వచ్చిందేమో, వస్తుందో ఏమో, అయ్యో మా ఇంటి ముందర వాళ్ళకి వచ్చింది, మా ఇంటి వెనకాల వాళ్ళకి వచ్చింది, మా ఇంటి పక్కల వాళ్ళకి వస్తుంది, నాకు కూడా వస్తుందేమో అని భయపడుతూ ఉన్నారో వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తున్నానండి. అలా ఎవరైనా ఉంటే వాళ్ళ నెంబర్, నా నెంబర్ ఇచ్చి వాళ్ళతో నన్ను ఇచ్చేయండి. అదేవిధంగా రెండోది ఏంటంటే, మీకు ఏదైనా ఒక టాపిక్ పైన సార్ మాకు ఈ టాపిక్ పైన క్లాస్ కావాలి అని ఒక 10 మంది మీరు గ్యాదర్ అయ్యి ఒక 10 మెంబర్స్ అని ఉండాలండి, మినిమం 10 మెంబర్స్ ఉండాలి. సార్ మాకు ఈ టాపిక్ పైన కావాలి, నా దగ్గరండి 268 టాపిక్స్ ఉన్నాయండి, 268 టాపిక్స్ ఉన్నాయి. మీరు ఏ టాపిక్ అయినా సరే, సార్ ఈ టాపిక్ పైన మాకు కావాలి. ఎగ్జాంపుల్, మేము స్టూడెంట్ దగ్గర వెళ్ళి మాట్లాడతాం, కాన్సన్ట్రేషన్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, నాలెడ్జ్ కావాలి అంటే ఒక 10 మెంబర్స్ మీరు గ్యాదర్ అయ్యి ఈ విధంగా మనము జూమ్ మీటింగ్ లో మనం కలుద్దాం, మాట్లాడుకుందాం. ఆ విధంగా నేను నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్గా మన బాలు సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా బాలు సార్ వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ అందరికి కూడా అండి, ప్రియాంక మేడం గారికి కూడా అదేవిధంగా టీమ్ మెంబర్స్ అందరు కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ఆడియన్స్ అందరు కూడా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ నమస్తే. కేవీ సార్ గారు అన్మ్యూట్ చేయండి సార్, ఎందుకంటే టైం అయింది కాబట్టి. మీ నంబర్ ఇస్తాం సార్, మాట్లాడతారు సార్ క్లాస్ గురించి, ఆ ట్రైనింగ్ క్లాస్ గురించి. సార్ ఒక రెండు ఇద్దరు, ఒక లేడీ ఒక జెంట్స్ అండి, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం. కొద్దిగా ఫీడ్బ్యాక్ అండి, ఒక లేడీ ఒక జెంట్ అండి, ఒక జెంట్స్ సార్. ఫీడ్బ్యాక్ సార్ ప్లీజ్, ఫీడ్బ్యాక్ ఇన్ ఆడియో ఆర్ వీడియో రూపంలో తీసుకుందాం సార్. ఆల్రెడీ 5 మినిట్స్ లేట్ అయిపోయింది, సెషన్ వేరే సెషన్ స్టార్ట్ చేయాలి సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. జై హింద్ జై భారత్ వందే మాత్రం సార్. జై హింద్ జై భారత్.